వారిని తీసుకురండి ప్రభు. మరి మేము ఏ విషయంలో ఆరాధించాలో ఆ వాక్యం ద్వారా మీరు మాట్లాడవలసి మనం చేస్తుంటున్నా, సహాయించే స్థుతి ఘనత చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆరాధన కొరకై ప్రతి ఆదివారము మనము రెండు వాక్యాలను ఆధారం చేసుకుంటున్నా. అదే రీతిలో ఈ వారం కూడా రెండు వాక్యాలను ఆధారం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం మనమందరం కూడా కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 1:4, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. అదే రీతిగా 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం మనమందరం కూడా కలిసి చదువుకుందాం. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవును దయచేసెను, ఈ జీవం ఆయన కుమారుని ఎందు. ఈ సంవత్సరం అంతా కూడా ఈ రెండు వాక్యాలను ఆధారం చేసుకుని మనము దైవవాక్యంలో ముందుకు కొనసాగుతూ ఉన్నాము. యేసుక్రీస్తు వారే నిత్య జీవమై ఉన్నాడు. నిత్య జీవం అంటే యేసుక్రీస్తే జీవమై ఉన్నాడు. ఆయన ఆయనలోండి ప్రభావం బయలువెళ్ళి అనేకుల్లో జీవాన్ని కలగజేసింది. కుంటి వాళ్ళకి కాలు ఇచ్చాడు, కుష్ఠరోగులు బాగు చేశాడు, మరి కన్ను లేని వారికి కన్నులు ఇచ్చాడు, మరి దయ్యాలను వెలగొట్టాడు. ఇక అనేకమైనటువంటి స్వస్థత క్రియలు, గొప్ప గొప్ప ఆశ్చర్య క్రియలు ఆయన శరీరంలో నుండి బయలువెళ్ళాయి. అంత మాత్రం కాదు, ఆయనలో నుండి బయలువెళ్ళిన ఆ ప్రభావము వారి యొక్క భౌతిక సంబంధమైనటువంటి శరీర స్వస్థతే కాదు, ఆత్మీయంగా వారి జీవితంలో గొప్ప కార్యమును జరిగించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆత్మీయంగా అంటే వాళ్ళ మనసులు మార్చబడుతూ వచ్చాయి. కాబట్టి ఇంత గొప్ప నిత్య జీవాన్ని గురించి మనము గత దినాలుగా ఈ నిత్య జీవం, ఈ గొప్ప నిత్య జీవంలో గొప్ప విశేషం గురించి మనము చూస్తూ ఉంటాం. గొప్పతనాన్ని, గొప్ప విశేషాన్ని గత దినాల్లో మనము చూస్తూ వచ్చాం. గత వారంలో ఏ గొప్పతనం గురించి చెప్పినారో మీకేమైనా గుర్తుకుందా? ఏ గొప్పతనాన్ని గురించి గత వారంలో చెప్తూ వచ్చాను చెప్పండి. నిత్య జీవంలో ఉంటున్న గొప్పతనం ఏమిటి గత వారంలో చెప్పండి? ఏం గురించి, దేని గురించి చెప్తూ వచ్చారు నిత్య జీవంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని? సత్యమును గురించి చెప్తూ, సత్యమే నిత్య జీవం, సత్యమే నిత్య జీవం, సత్యమైన ఉన్నాడు ఆయన. సత్యమును గురించి మనము మరి తెలుసుకుంటూ వచ్చాం. ఈ వారము నిత్య జీవం గురించి మాటలు ఏమిటంటే, ఆ గొప్పతనంలో ఉన్నటువంటిది కరుణ. చూడండి నిర్గమకాండం 23వ అధ్యాయం, నిర్గమకాండం 23వ అధ్యాయము మరి 19వ వచనం దయచేసి చదవండినా. క్షమించాలి, 33:19 క్షమించాలి, 33:19 నిర్గమా 33:19. ఆయన నా మంచితనం అంతా నీ ఎదుట కనపరచదును, ప్రకటించదును, నేను కరుణించు వారిని కరుణించదును. ఎవరిని కనికరపడతాను, వారి వరిందు నేను కనికరపడతాను. యెహోవా కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు. కరుణ, ఆ నిత్య జీవంలో కరుణ అనేది దాగి ఉన్నది. ఏముందండి, సత్యమే కాదు, వెలుగే కాదు, ప్రేమనే కాదు, కరుణ అనగా కరుణా వాత్సల్యత అనే ఆ యొక్క మాట దాగి ఉంది. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన కరుణ అయి ఉన్నాడు, కరుణ కలిగిన దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఆది కాండంలోనే దేవుడు తన సంకల్పాల ప్రకారంగా ఆది ఆదామాలు తయారు చేస్తే, మరి వారు దేవుని మాట వినకోకుండా తప్పు చేయడం ద్వారా పాపాన్ని తీసుకొచ్చారు, మరణాన్ని తీసుకొచ్చారు, దేవుని దగ్గర నిలలేకపోతుంటున్నారు, భయపడిపోతూ ఉంటున్నారు, చెట్ల చాటను దాక్కుంటున్నారు. ప్రిమిన వాళ్ళరా, బిడ్డలు తప్పు చేసినప్పుడు వారు దాక్కుంటారు సహజం, ఎందుకంటే తప్పు చేసిన తర్వాత పాపము ప్రజలకు అవమానము తెస్తుంది, అవమానం తెచ్చింది. దేవుని దగ్గర నిలవలేనటువంటి స్థితిలో వారు నిలబడుతూ వచ్చారు, దాక్కుంటూ వచ్చారు. అయితే కరుణ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన తండ్రి, సృష్టించిన తండ్రి ఏం చేశాడంటే, ప్రేమైన వాళ్ళరా మనం జ్ఞానం చేసుకుంటున్నాం, ఆయన వారి యొక్క పాపమును గురించి కరుణ చూపుతూ వచ్చాడు. అనగా పాప క్షమాపణ కలిగి చేశాడు. వారు యేసుక్రీస్తు వారిని తండ్రిని దేవుడిని అడగలేదు,
మేము తప్పు చేసాం మమ్మల్ని క్షమించండి వాళ్ళు అడలు కరుణ పొందడానికి. అయితే వారు అడగకపోయినా కూడా ఆయన ఏం చేశాడంటే ఆ పాపానికి గల ప్రాయచిత్తమైనటువంటి గొర్రెపిల్లను అర్పించి పాపమునకు బదులుగా మరి పాపము ద్వారా వారు అవమాన పాలైనప్పుడు తిరిగిన వాళ్ళ ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము చేత మరి వారి పాపములు కడిగి వారు పవిత్రపరిచి పరిశుద్ధపరిచి వారి జీవితంలో కరుణను చూపించి వారికి రక్షణ అనేటువంటి వస్త్రంలాగా ఆ యొక్క చర్మపు చొక్కాయని తొలగించాడు. ఎంత ప్రేమ కలిగింది దేవుడు. ఆయన పాపం అంటే అసహ్యం. అది వరకే సాతానుడు పాపం చేసి మరి హృదయంలో ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ గర్వాన్ని ఉంచుకొని ఏం చేశాడంటే ప్రిమిన వాళ్ళరా క్రిందకు తోయబడ్డాడు. తాను తప్పు చేశాడు అది తన బిడ్డలైన వారు తన సృష్టిని తాము సృష్టించినటువంటి ఆ యొక్క ఆదాములు కూడా తప్పు చేస్తే ప్రిమిన వాళ్ళరా సాతానుకు కరుణ చూపలేదు కానీ దేవుడు మనకు మాత్రం ఆయన కరుణ చూపాడు. సాతాను కరుణ చూపాడండి, చూపలేదు. ఏం చేశాడు? పరలోకం నుంచి కిందకి తోసివేశాడు. అయితే మనల్ని ఏం చేశాడైనా మరి మనల్ని కూడా వాడు చూస్తాడు, ఆయన సన్నిధిలో త్రోసివేశాడు. కానీ త్రోసివేసే ముందు మన పాపములను క్షమించడానికి ఏం చేశాడంటే ఆదాద పాపం గొర్రెను అర్పించి చర్మ చొక్కాలను తొడిగించి తర్వాత వారు ఏం చేశాడు? త్రోసి వేశాడు. అనగా మన విషయం ఆయన జాలి కొన్నాడు, కరుణ చూపాడు, దయ చూపాడు. కరుణ కలిగిన దేవుడు, ఆ కరుణలో జీవం ఉంది. ప్రేమైన వాళ్ళరా ఆ నిత్య జీవం యొక్క విశేషం ఏమిటంటే కరుణ కలిగిందిగా చూస్తుంటున్నా, దయ కలిగిందిగా చూస్తుంటున్నా, జాలి కలిగిందిగా చూస్తుంటున్నా. అంటే పర్యాయ పదాలు, కరుణ, దయ, జాలి, వాత్సల్యం, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. కరుణ కలిగిన వాడుగా మన విషయంలో ఆయన కరుణను చూపిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి గుర్తించుకుందాం ప్రేమైన వాళ్ళరా కరుణాధారముగా ఇంకా ఎలాగ చూస్తూ ఉంటే రోమ పత్రికలో 3వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చదవండి ఎవరైనా. రోమా 3:26. క్రీస్తు యేసు రక్తమునందరి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా కరుణాధారుడుగా ఈ లోకంలో బయలుపరిచిన వాడుగా మనం చూస్తుంటాం. క్రీస్తు యేసు రక్తమునందరి కరుణాధారము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా మన పాపమును క్షమించడానికి కొరకై యేసు క్రీస్తు వారు కరుణ కలిగిన వాడుగా ఈ లోకంలో మనందరి కొరకై ప్రాణం అర్పించినాడు. ఎంత కరుణ ఉంది మన పైన, ఎంత దయ ఉంది, ఎంత వాత్సల్యత ఉంది. ఆయన మన పట్ల చూపించిన ఆ ప్రేమ వెయ్యి తరాల వరకు కూడా కరుణ చూపించినట్టు విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. మన పాపాలను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. 103వ కీర్తనలో మనం చూస్తాము చూడండి, 103వ కీర్తనలో 103వ కీర్తన, కీర్తన గ్రంథం 103, మన పాపం బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు అనేట మాట. 10వ వచనం చదవండి, 103:10. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో పాపం బట్టి ప్రతీకారము చేయలేదు, దోషాలను బట్టి ప్రతిఫలం ఏమి లేదు. ఆయన కృప అంత అధికంగా చేస్తూ వచ్చి ఆయన కరుణ అంత అధికంగా, ఆయన వాత్సల్యత అంత అధికంగా చేస్తూ వచ్చాడు. కరుణను చూపుతూ వచ్చాడు, కరుణాధారమవుతూ వచ్చాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా యేసుక్రీస్తు వారు నిత్యజీవం అయినాడు. ఆ నిత్యజీవంలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే కరుణ కలిగిన వాడుగా మనం చూస్తుంటున్నాం. మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం మనకు బాగా తెలుసు. ఆయన ఆ స్త్రీ చేసిన దానికి ఆయన కూడా శిక్ష విధించవచ్చు అని అన్నాడు. నేను కూడా మీకు శిక్ష విధించడానికి, శిక్ష విధించడానికి ఆయన ఒక్కడికి మాత్రమే అధికారం ఉంది. ఎందుకంటే ఆయన పాపం చేయలేదు కాబట్టి, నాలో పాపం ఎవరిని చెప్పినా ఎవరు చెప్పగలరని సవాలు విసిరిన వాడు కాబట్టి. అందరూ కూడా పాపం చేశారు, వారి తప్పులను చూపించాయి. యేసుక్రీస్తు వారు పాపం లేదు కాబట్టి ఆయన తప్పసరి ఆయన ఆమె పైన ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు విసిరి చంపవలసిన వాడే ఉన్నాడు. కానీ ఆమెకి ఏం చూపాడండి? కరుణ చూపాడు. ఇదినాన మీరు రక్షింపబడ్డారు, ఇదినాన దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు, దేవుని బిడ్డలుగా చేర్చబడ్డారంటే మీ పైన ఏం చూపాడు దేవుడు? కరుణ చూపాడు. లక్షలున్నారు, కోట్లున్నాయి, ఆస్తులున్నాయి, అధికారులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, కానీ వారికి ఏం లేదు, దేవుని కరుణ లేదు. మనకెంత గొప్ప బాధ్యత అండి దేవుని కరుణ చూపబడడానికి. ఇంత గొప్ప బాధ్యతను దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని కరుణ మన పట్ల కరుణాధారంగా బయలుపరిచి యేసుక్రీస్తు ఈ భూలోకంలోకి దిగి వచ్చి మనందరి పాపాల కొరకే తన రక్తాన్ని కార్చాడని మనం చూస్తుంటున్నాం. ఇది ఆయన కరుణలో ఉండే నిత్య జీవమైనటువంటి గొప్ప విశేషంలో ఏమిటండి, పాపములు క్షమించేడు, కరుణ చూపినాడు. క్షమించు అంటే ఒక్కొక్కసారి ఆదాం చేసింది ఒక పాపమే,
మనము ఒక తెలిసినప్పటి నుంచి మనం చేసిన పాపాలు ఎన్నో ఎన్నెన్నో చదండి. ఒక పాపానికి దేవుడు క్షమించాడు, ఎన్నో ఎన్నో పాపాలు క్షమించాలంటే ఒక రెండు మూడు సార్లు తప్పు చేస్తేనే మనకు ఎంతో బాధ వస్తుంది. అయితే మన పాపాలు ఆకాశానికి అంటే పాపాలు, అంత మాత్రం కాదు తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో వాటికంటేనే అత్యధికమైన పాపాలు. దేవుని విరోధం ఎన్ని చేసినా ఆయన ప్రతిఫలం ఇవ్వలేదు, ఆయన ప్రతీకారము తన కరుణను ఏం చేసిన మన పట్ల బయలుపరిచినాడుగా చూస్తున్నాం. నిత్య జీవమైన కరుణ అని మనం చూస్తాం. ఇది మొట్టమొదటిగా గొప్ప విశేషం ఏమిటంటే ఆ కరుణే లేకపోతే మనకు మన మీద కరుణ చూపేవారు, జాలి చూపేవారు. అందుకే మంచి సమరణ కథ కూడా మనకు అక్కడ చెప్పబడతా ఉంది. ముగ్గురు ఇద్దరు వెళ్ళిపోయారు, లేవుడు వెళ్ళిపోయాడు, యాజకుడు వెళ్ళిపోయాడు, కరుణ చూపేవారు లేరు, కానీ సమరణుడు వచ్చాడు, కరుణ చూపాడు, దయ చూపాడు. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని బాగు అంతకంటే గొప్పగా ప్రభు యేసుక్రీస్తును మన పట్ల చేసిన కార్యాన్ని మనము గుర్తు ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. రెండవదిగా ఆది కాండం మూడో అధ్యాయంలో ఇరవై మూడో వచ్చే చదవండి ఎవరైనా. ఏ నేరం నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు అతని పంపివేసెను. చూడండి ఇక్కడ రెండోదిగా ఆయన కరుణలో ప్రేమ దాగి ఉంది. ఆదామును నశింపజేయలే. ఒకవేళ మరి ఒక్కడితోనే కష్టమైపోయి ఒక్కడితోనే అంటే సాతాన్తోనే ఆయన ఎంతో బాధను, అంటే నేను తయారు చేసినటువంటి ఈ వ్యక్తే నా పట్ల వ్యతిరేకంగా ఉన్నాడు, పాపం ఎదురేసినాడు, మరి నేనే చేసినట్టు నా బిడ్డలే నాకు ఎదురు తిరుగుతూ ఉంటే నా మాట వినకపోతే నాకు ఎంత బాధ ఉండాలి. ఆయన బాధపడి ఉన్నాడు. ఒకవేళ ఆయన మరి కోపం ద్వారా వారిద్దరు నశింపజేసినటువంటి శక్తి ఉంది ప్రేమైన వాళ్ళరా, కానీ ఆయన నశింపజేయలేదు. ఏం చేశాడండి, వారిని పంపివేశాడు. వారిని పంపివేశాడు అంటే శిక్షించబడిన తర్వాత ఆ శిక్షను ఇది ఒకసారి ఒక పేపర్కి వేసాడు సౌదీ అరేబియాలో. మరి ఒక వ్యక్తి మరి నరహత్య చేశాడు. అక్కడ కొన్ని ఖచ్చితంగా ఉంటాయి, కొన్ని విషయాలు కంటికి కన్ను పంటికి పడినట్లుగా. మరి ఒక తల్లి యొక్క కుమారుడిని చంపేశాడు. ఆ వ్యక్తిని కోర్టు ఏం చేసినట్టు ఉరిశిక్ష విధించింది. ఆ వ్యక్తి కోర్టు ఉరిశిక్ష విధిస్తే తల్లి ఏం చెప్తే చేయాలి. చనిపోయినట్టయితే ఆ వ్యక్తి యొక్క తల్లి తనకు ఎలాంటి శిక్ష విధించాలంటే అలాంటి శిక్ష విధించాలి. అంటే ఆ వ్యక్తి మరి ఎంతో కోపంలో ఉంటారు తల్లి కదా కుమారుని పోగొట్టుకుంటారు. ఉరిశిక్ష ఏమన్నారు, ప్రిమిన వాడారా, ఆమెకు ఎందుకో ప్రేమ కలిగింది, కరుణ కలిగింది, జాలి కలిగింది. ఉరిశిక్ష విషయం మీద కొంత సమయం ముందే మరి వెళ్ళి ఆ వ్యక్తి యొక్క చెంప మీద గట్టి కొట్టి ఆ వ్యక్తి నేను క్షమించాను, వెంటనే ఆ వ్యక్తికి నేను క్షమించని వ్యక్తిని వదిలిపెట్టండి, చంపితే ఏమొస్తుంది, చంపితే ఏమి కూడా రాదు. కానీ ఆ వ్యక్తిని ఏం చేశారు, వదిలిపెట్టారు. ఆ తల్లి చంపదెబ్బ కొట్టి మరణానికి అప్పచెప్పుకోకుండా ఆ వ్యక్తిని ప్రేమతో కరుణతో దయతో ఆమె వేసింది. ఆ వ్యక్తికి మరణాన్ని కొట్టివేసినట్టుగా చూసి అంతే. అలాగే యేసుక్రీస్తు సాతాను నరకానికి వేయడానికి నరకంలో వేసేసాడుగా, సాతాను వాడికి నరకాన్ని సిద్ధపరిచాడు. అయితే మనల్ని ఏం చేశాడు చెప్పండి, మనం కూడా ఆ మార్గం పంపించలేదు. ఆయన పంపివేసి నిత్య జీవానికి వెళ్ళే మార్గాన్ని మన కొరకు ఏర్పాటు చేయడానికి ఆయన కొన్ని సంవత్సరాలు ఏర్పాటు ఉండి ఈ లోకంలోకి యేసుక్రీస్తుగా ఈ లోకంలోకి దిగి వచ్చాడు. ఎంత కరుణ చూపాడండి, ఎంత దయ చూపాడు. సాతానికైతే ఇక తిరుగులేదు, సాతానికి ఇక నిత్య నరకం నుంచి బయటికి రావడం అనేది అసంభవము. అయితే మనకు ఒక మార్గం ఏర్పరిచాడు, నరకమునికి వెళ్ళకుండా పాతాలకి వెళ్ళకోకుండా మార్గమును మరి ఏర్పరిచాడు. అదే క్రీస్తు మార్గము. బైబిల్ గ్రంథంలో ఉంది కదా, మరణము చూడక బ్రతుకున్నవాడు పాతాళం యొక్క వశం కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడు ఎవడు. అంటే పాతాళ మరణము వశము, మరణాన్ని తప్పించుకోవడం ఎవరు వశము కాదు, కానీ పాతాళం యొక్క తప్పించుకోవడము వశమవుతాడు. మనం పాతాలు తప్పించుకోవడానికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చితే మనం ఏమవుతామండి, పాతాళాన్ని తప్పించుకో. మరి ఆ పాతాలను తప్పించుకోలేకపోయినాడు ఎవరు, సాతానుడు, సాతాన్ యొక్క దూతలు. అయితే మనకైతే ఆ పాతాలను తప్పించుకునే మార్గం. అందుకే ఏముంది, నా మాట వినని పంపిన వాడిని విశ్వాసించేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోకి రాక మరణంలో నుండి జీవంలో దాగి. ఎంత చక్కటి మాట ప్రిమిన వాళ్ళ మనం చూస్తూ ఉంటే ఆయనలో దాగి ఉన్నటువంటి ఆ సత్యం ఏమిటంటే కరుణ, ఏమిటంటే నిత్య జీవంలో దాగిన కరుణ మన నిత్య జీవంలోకి దాటించింది. మన నిత్యంలోకి నశించిపోకోకుండా ఆదాదాముని వెళ్ళగొట్టాడు, పంపివేశాడు, కానీ వారి వెంట నిత్య జీవం యొక్క మార్గాన్ని ఆయన పంపిస్తూ వచ్చాడు. మన వెంట నిత్య జీవం యొక్క మార్గం అదే క్రీస్తు మార్గం, సిలువ మార్గం, ఆయన మన కొరకై ఏర్పాటు చేసినటువంటి మార్గం సిలువ. విశ్వాసమే
నమ్మితే పరలోక రాజ్యమే వచ్చేటువంటి ఆ నమ్మకత్వాన్ని దేవుడు మనకు కరుణాధారముగా బయలుపరిచాడు మనం చూస్తూ ఉంటున్నాం. ఇది రెండోది మనం చూస్తున్నాం. మూడోది మనం చూస్తా ఉంటే ఆయన కరుణ వాత్సల్యత అంటే చూడండి, యోబు గ్రంథం 33:24 వచనం. యోబు గ్రంథం 33:24 చదవండి ఎవరైనా. పాతాలలో దిగి వెళ్లకుండా వాడిని విడిపించును. సార్ కీర్తన 41:4 చదవండి. కీర్తన 41:4 కీర్తన గ్రంథం 41:4 వచ్చిన యెహోవా నా ప్రాణమును స్వస్థపరచుము, మనవి నా ప్రాణాన్ని స్వస్థపరచు. ప్రేమిన వాళ్ళరా, పాతాళములో మనం ఉండకుండా, అందుకే బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది మనము చూడండి 25వ అధ్యాయం ముందుగానే మనం సిద్ధపరిచాడు. 25వ అధ్యాయము 34వ వచనం చదవండి ఎవరైనా. తన కుడివైపున ఉన్నవారిని చూచి రండి, పుట్టినది మొదలుకొని స్వతంత్రించుకోనండి. ఇప్పుడు పాతాల నుంచి విడిపించి పరలోక రాజ్యాన్ని వారసులుగా చేస్తుందా? 103వ కీర్తన ఇంకా స్పష్టమైన మాట చూడండి. 4వ వచనం 103వ కీర్తన గ్రంథం 4వ వచనం చదవండి ఎవరైనా. ఉంచుతున్నాడు పక్షిరాజు యవనం వలే మేలుతో నీ హృదయంలో కరుణా కటాక్షుడికి ఏం చేస్తున్నాడంటండి, కిరీటంగా ప్రాణ సమాధుడు ప్రాణ విమోచించాడు. ప్రేమైన వాళ్ళ ఆయన కరుణ ఎంతదంటే ప్రాణ విమోచన మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రం కాదు, చివరిగా ఆయన మరిచేవాడు కాదు. ఆయన కరుణ ఎలాంటిదంటే జాలిపడే 49వ యెషయా గ్రంథం 15వ వచనం చూడండి. యెషయా గ్రంథం 49:15 యెషయా గ్రంథం కరుణింపకుండా చాలు ఏమిటండి, స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరుస్తుందా? బైబిల్ గ్రంథంలో మరిచినారు. ఆ మాట అన్నాడు, వారైనా మరుస్తారు కానీ అన్నాడు. అంటే మరిచారు. కొందరైతే పిల్లల్ని కోసుకొని తిన్నారు, వండుకొని తిన్నారు. కొందరు పిల్లల్ని చంపేశారు, పారేశారు. లోకం మనం చూస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు మాత్రం మనల్ని మరిచేవాడు కానే కాదు. ఆయన ఒకటి మనం చూస్తూ ఉంటే మేము అంటే జంతువుల్నే దేవుడు ఆ గొప్పగా చేస్తూ పట్టించుకుంటే మనుషుల్ని ఇంకెంత పట్టించుకోడు. మేము కొద్ది సంవత్సరాల కిందట, ఒక 20-25 సంవత్సరాల కిందట మేము చూస్తూ ఒక కుక్క బాగా మంచిగా లావుకున్న కుక్క ఏమైంది, బక్కగా అయిపోయిందండి. ఎట్ల బక్కగా అయిపోయిందంటే ఇక నడవలేని పరిస్థితుల్లో పడుకోనే ఉండదు, చచ్చిపోతుంది. మేము అనుకున్నాము ఇక చచ్చిపోయింది ఎందుకులేని గమ్ముగా అయిపోయినాం. ఒక 4-5 రోజులకి ఎట్లయిపోయిందంటే ఆ కుక్క తుండులాగా గట్టిగా అయిపోయింది. 4-5 వారాల రోజులకే అయిపోయింది. మేము చూసి ఆశ్చర్యపోయినాం. కళ్ళ ముందు అంత చనిపోవడానికి సిద్ధమైన కుక్కను దేవుడు ఏం చేశాడండి, మరణానికి దగ్గర వెళ్ళే కుక్కను బతికించాడు. మా ఆశ్చర్య, అసలు మేము అన్నం కూడా వేయలేదు, మా నా తెలిసి అన్నం కూడా వేయలేదు. అది చచ్చిపోతుంది, కాదు తినేదానికి కూడా శక్తి లేదు దానికి అన్నానికి. మరి ఎంత బతికించాడో దేవుడు మనకు తెలియదు. చూస్తే ఆ కుక్క మంచి లావు అయిపోయింది, దృఢంగా తయారైపోయింది, ఆశ్చర్యమైపోయినాడు. మరణం దగ్గర వెళ్ళినా కూడా ఏం చేశాడు దేవుడు, మరి కుక్కల్నే లేకపోతే లోకంలో జంతువులనే దేవుడు అలా చేస్తే మనల్ని ఏం చేస్తున్నాడండి ఆయన, మరిచేవాడు కానే కాదు. తన వాత్సల్యం చూపేవాడు, కరుణ చూపేవాడు. ఆయన వాత్సల్యత, ఆయన కరుణ యుగయుగాలు ఉండేది, జీవిత పర్యంతంగా యుగయుగాలు మనతో పాటు వచ్చేది. ఆ నిత్యజీవమైన కరుణను గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకోవచ్చు అంటే మరి జాలిపడి మనం మరిచేవాడు కానే కాదని గుర్తించుకోవాలి. ఆయన మన పట్ల బిడ్డలు ఏడుస్తూ ఉంటే తల్లి వారి పట్ల కరుణను చూపిస్తూ ఉంటుంది. అలాగే అంతకంటే గొప్పగానే తండ్రిని దేవుడు మన పట్ల తన కరుణను చూపించడం మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విషయాలు జ్ఞాపకం, ఈ 4 విషయాలు గొప్పతనం, నిత్యజీవంలో గొప్పతనమైనటువంటి కరుణను గురించి మనం చూస్తాం. ఆయన కరుణ ఆకాశానికంటే గొప్పది, ఆయన వాత్సల్యత ఎంతో గొప్పది, విస్తరించింది. మరి గొప్పవాడైన సాతానుకు ఆ చూపలేదు ఆ కరుణ. ఆయన మట్టి పురులమైన మనకు ఆ కరుణను చూపించాడు. విషయాలు జ్ఞాపం పెట్టుకుందాం. ప్రభును ఆరాధిద్దాం.